తెలంగాణలో ప్రధానంగా 4-5 పార్టీలు పోటీలో ఉన్నాయి. కానీ ప్రధానమైన రేస్ కాంగ్రెస్కి బీజేపీకి మధ్య ఉంది. ఇంతకుముందు 10 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 2014 నుంచి మొన్నే మధ్య జరిగిన 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు 9.5-10 సంవత్సరాలు పాలన చేసిన బీఆర్ఎస్ వెనుకబడింది. ప్రొజెక్షన్స్లో కూడా అవుట్ ఆఫ్ 17 పార్లమెంట్ సీట్స్ 6-8 భారతీయ జనతా పార్టీ గెలుచుకునే అవకాశం ఉంటే 7-9 కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది. ఇక్కడ 3100 శాంపిల్ మాది. మేము సేమ్ మెథడాలజీ అప్రోచ్ అయ్యి మేము ఇక్కడ సర్వే నిర్వహించినాం. నిర్వహించినప్పుడు 6-8 భారతీయ జనతా పార్టీ, 7-9 కాంగ్రెస్ పార్టీ, అట్లాగే 1-0 వరకు ఒక స్థానం వస్తే బీఆర్ఎస్కి రావచ్చు. ఎంఐఎంకి ఒక స్థానం, హైదరాబాద్ స్థానం. మేము 2019 కూడా చేసినాము. కంపారిటివ్గా వాళ్ళకేమన్నా లీడ్ తగ్గొచ్చు, మార్జిన్ తగ్గొచ్చు, కానీ హైదరాబాద్ స్థానం ఎంఐఎంకి అనుకూలంగా సంకేతాలు ఉన్నాయి. దిస్ ఈజ్ అబౌట్ తెలంగాణ. మీరు ఏదైనా స్పెసిఫిక్గా అడిగితే తెలంగాణ సంపించాయి 3100. నేషనల్ పర్స్పెక్టివ్లో మేము చేయలేం. గత 14 సంవత్సరాలుగా మేము రకరకాల స్టేట్లలో చేస్తున్నప్పటికీ ఈసారి మేము తెలుగు రాష్ట్రాలకే కన్ఫైన్ అయినాము, దేశవ్యాప్తంగా చేయలేము. కానీ వన్ ఫ్యాక్టర్ ఐ కెన్ షో దట్ ఇది ఆంధ్రప్రదేశ్లో మా క్వశ్చనియర్లో ఒక పర్టికులర్ క్వశ్చన్, ఎవరు ప్రధానమంత్రిగా ఉంటారని బాగుంటుందని మీరు అనుకుంటున్నారన్న ఒక స్పెసిఫిక్ క్వశ్చన్కి 48% మోదీకి అనుకూలంగా వస్తే, 38% రాహుల్ గాంధీకి అనుకూలం, 10% క్లియర్ వేరియేషన్ బిట్వీన్ మోదీ అండ్ రాహుల్ ఉంది. ముఖ్యమంత్రిగా ఎవరుంటే బాగుంటుంది అన్న క్వశ్చన్ కూడా ఉంది మా ఏపీ సర్వేలో. దాంట్లో 40% మంది చంద్రబాబును ప్రిఫర్ చేస్తే, 38% మంది జగన్మోహన్ రెడ్డిని ప్రిఫర్ చేస్తే, 12% మంది పవన్ కళ్యాణ్ని ప్రిఫర్ చేసినారు ఆ పర్టికులర్ క్వశ్చన్లో. ఫ్యాక్టర్లు వాళ్ళు ఎక్కువ చెప్పలేదు, కానీ ఈ ఇదివరకు వచ్చినట్టే, ఏది 2013 అసెంబ్లీ ఎలక్షన్స్లో వచ్చినట్టే బోత్ గవర్నమెంట్స్, స్టేట్ గవర్నమెంటు, ఇప్పుడు కొత్తగా వచ్చింది కనుక 6 నెలలు స్టేట్ గవర్నమెంట్ అనకుండా వాళ్ళ ఫీలింగ్స్ ప్రీవియస్ గవర్నమెంట్ మీద ఎక్స్ప్రెస్ చేసినారు. నిరుద్యోగము, అధిక ధరలు, ఇట్లాంటి సమస్యల పట్ల ఎక్కువ రియాక్ట్ అయినారు. మిగతా ఫ్యాక్టర్స్ తక్కువ ఉన్నాయి. కాకపోతే కొన్ని మాకు వచ్చిన శాంపిల్లో మేం ఒక అంచనాకు వచ్చి, మేము ఇదొకటే కాక గత 3.5 మాసాలుగా మా సర్వేయర్స్ ఫీల్డ్లో తిరిగి పబ్లిక్ తోటి ఇంటరాక్ట్ కూడా అయినారు. వాటిని వీటిని రెండింటిని సమన్వయపరిచి